క్లైమాక్స్లోనే ఉండే డైలాగ్, ఇంతకాలం ఏమిట డైలాగు, ఇంతకాలం బాధతో చూసే కన్నీళ్ళు మాత్రమే చూసిన చంపలు మొదటిసారి ఆనందంతో బాష్పాలతోటి. అంటే మా యూజువల్లీ సినిమా చూసి బయట వస్తే జనాలు నవ్వుకుంటూ హ్యాపీగా వస్తారు, కానీ ఈ సినిమాకి నేను రాకే ఎప్పుడు మాట్లాడుకున్నాను, జనాలు కొంచెం కళ్ళు అలా టీయర్స్తో కొంచెం అలా ఫీల్ అవుతూ వస్తే అది మన సక్సెస్ అండ్ ఐ థింక్ వీ హావ్ రీచ్డ్ దాట్. జనాలు చాలా చాలా కనెక్ట్ అవుతున్నారు అండ్ ఎవ్రీబడి వన్ కామన్ థింగ్ సార్ జనాల్లోంచి చెప్పేది దట్ యు రిమైండెడ్ మీ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఆఫ్ మై ఫాదర్ ఇస్ వాట్ ద జనరల్ కమెంట్ వచ్చేది, విచ్ ఐ థింక్ రాకేష్ గారు రాసింది దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ ఐ థింక్ అది మనం అచీవ్ చేసాం అండ్ అందరం బాగా కష్టపడి తీసాం. వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ విత్ వన్ సన్ లైక్ కళ్యాణ్, చాలా కష్టపడ్డాం, చాలా ఎంజాయ్ చేసాం ప్రాసెస్ని. అండ్ నేను నమ్మేది ఏంటంటే వెరీ స్ట్రాంగ్లీ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దట్ సినిమా బిగిన్స్ విత్ రైటింగ్ అండ్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రాకేష్. నేను నెరేషన్కి వచ్చినప్పుడు నా కంట్లో కొంచెం ఐ వాజ్ లిటిల్ ఫుల్ విత్ టీయర్స్ అండ్ సినిమా చేస్తున్నప్పుడు నేను అసలు మర్చిపోయాను నేను మురళీ శర్మని, నేను ఒక యాక్టర్ని. ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్, ఎస్పెషలీ సార్ చెప్పిన క్లైమాక్స్లో నేను యాక్టింగ్ చేస్తాను, నేను నిజంగా ఏడ్చేసాను అనమాట. నాకు గుర్తు ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నాను, 12 o'clock వచ్చేసి మేము స్టార్ట్ చేసాం, ఐ వాజ్ అడ్మిటెడ్ ఒళ్ళు బాగాలేదని. సో ఏదో నాటకాలు వేసే టైంకి ఐ వెంట్ బ్యాక్ అబౌట్ 25 years, అంత ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు యాక్చువల్లీ సార్ నిన్న కూడా సినిమా చూసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ నా కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది, బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ వేర్ ఐ కమ్ ఐ నెవర్ థాట్ నేను ఈ స్థలానికి వస్తానని, ఫ్రమ్ వాట్ ఐ వాంటెడ్ టు అచీవ్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ డ్రీమింగ్. సో వెరీ హ్యాపీ అండ్ మీరందరూ వచ్చారు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడతాను. సో చెప్పాను సార్ చూసారు సినిమా, వెరీ థ్రిల్. సో ఫర్ మీ దిస్ ఫిల్మ్ ఈజ్ అ డెడికేషన్, ఐ హావ్ డెడికేటెడ్ ఇట్ టు స్పెషలీ మై ఫాదర్ బికాస్ హీఈ్ మై హీరో అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ థింక్ ఇది చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చింది నా కెరీర్లో, ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఇంత బ్యూటిఫుల్ ఒక స్క్రిప్ట్, ఇంత బ్యూటిఫుల్ ఒక సినిమా నా స్టేజ్ ఈ స్టేజ్లో వస్తుందని. సో ఐ ట్రైడ్ వెరీ హార్డ్ అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ హావ్ అచీవ్, బట్ థ్యాంక్ యూ సో మచ్.